Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు, బీసీ పివెల్మ అంటే నేను, ఆముదాల వలస, తమ్మినేని సీతారాం బీసీ కాళింగ, పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు, నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బీసీ పివెల్మ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాళింగ, ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ, పలాస డాక్టర్ సిద్ధి అప్పలరాజు బీసీ జాలరి, రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య, బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు బీసీ కేవెల్మ, గజపతినగరం బొచ్చ అప్పలనరసయ్య బీసీ తూర్పుకాపు, చిప్పుడుపల్లి బొచ్చ సత్యనారాయణ బీసీ తూర్పుకాపు, నెల్లిమర్ల బడుకుండ అప్పలనాయుడు బీసీ తూర్పుకాపు, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు, గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ, విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నప్రాజు కేకే రాజు అంటారు ఇతన్ని, ఓసీ క్షత్రియ, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు, ఓసీ కాపు, విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసీ కమ్మ, విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కేవెల్మ, పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్ బీసీ కేవెల్మ, పాయకరావుపేట కంబాల జోగులు ఎస్సీ, చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు, నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ బీసీ కేవెల్మ, అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు, మాడుగుల బూడి ముత్యాలనాయుడు బీసీ కేవెల్మ, ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు కన్నబాబురాజు అంటారు, ఓసీ క్షత్రియ, అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టీ, పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ, పార్వతీపురం అలజంగి జోగారావు ఎస్సీ, కురుపాం పాముల పుష్పవాణి ఎస్టీ, సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టీ, పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ, ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసీ కాపు, జగ్గంపేట తోట నరసింహం ఓసీ కాపు, తుని దాడిశెట్టి రాజా ఓసీ కాపు, పిఠాపురం వంగా గీత ఓసీ కాపు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసీ రెడ్డి, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసీ కాపు,
సీతాపురం దావులూరి దొరబాబు ఓసి కాపు రాజోలు గొల్లపల్లి సూర్యారావు ఎస్సి కొత్తపేట చిర్ల జగిరెడ్డి ఓసి రెడ్డి ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసి అగ్ని కులక్షత్రియ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ సెట్టిబలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సి పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సి మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం తినేటి వనిత ఎస్సి రాజానగరం జక్కంపూడి రాజా ఓసి కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భరత్రామ్ బీసి గౌడ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిని వేణుగోపాల్ కృష్ణ బీసీ చెట్టుపల్లిజీ కొవ్వూర్ తలారి వెంకట్రావు ఎస్సి నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువాడ శ్రీనంగరాజ్ రాజు ఓసి క్షత్రియ తణుకు కారుమూరు వెంకట నాగేశ్వర ఉండి పివిఎల్ నరసింహరావు క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్టు సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బీసీ సెట్టిబలిజ చింతలపూడి కంబం విజయరాజు ఎస్సి నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పరావు ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఒంగటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సి అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసి కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సి తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సి విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగయ్యపేట సామినేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బీసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సి ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సి తెనాలి అనాభత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజని బీసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మశాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్దకూరుపాడు నంబూరు శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ
బోళ్ళ బ్రహ్మయ్యనాయుడు ఓసీ కమ్మ, సెతనెపల్లి అంబటి రాంబాబు ఓసీ కాపు, గురజాల కాస్ మహేష్ రెడ్డి ఓసీ రెడ్డి, చిలకలూరుపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఓసీ కాపు, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసీ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసీ రెడ్డి, రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బీసీ గౌడ, బాపట్ల కోన రఘుపతి ఓసీ బ్రాహ్మిన్, వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ, సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సీ, అద్దంకి పాణిం చిన్న హనీం రెడ్డి ఓసీ రెడ్డి, పర్చూర్ యాదం బాలాజీ ఓసీ బలిజ, చీరాల కరణం వెంకటేష్ ఓసీ కమ్మ, దర్శి డాక్టర్ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి, ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ, గిద్దలూరు కొండూరు నాగార్జున రెడ్డి ఓసీ రెడ్డి, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాసు అంటారు ఓసీ రెడ్డి, కొండెపి ఆదిమూలపు సురేష్ ఎస్సీ, కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ, మర్కాపురం అన్ని రాంబాబు వైశ్య, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ యాదవ, కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం, నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసీ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసీ రెడ్డి, ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసీ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసీ రెడ్డి, గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ, శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసీ రెడ్డి, సూళ్ళూరుపేట కలివేటి సంజీవయ్య ఎస్సీ, వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఓసీ రెడ్డి, సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సీ, కుప్పం కృష్ణరాఘవ జయేంద్ర భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బీసీ వెన్నికుల, పల్మనేరు నల్లప్పగిరి వెంకట గౌడ్ బీసీ గౌడ, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసీ రెడ్డి, జీడి నెల్లూరు కల్వతూర్ కృపాలక్ష్మి ఎస్సీ, నగిరి ఆర్కే రోజా, పూతల్పట్టు ముడివరేవుల సునీల్ కుమార్ ఎస్సీ, చిత్తూర్ మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి, మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం, పొంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి, తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసీ రెడ్డి, రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసీ రెడ్డి, కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఓసి రెడ్డి, జమ్మల్ మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసి రెడ్డి, కడప ఆమ్జద్ బాషా షేక్ బిపిది, మైనారిటీ బీసీ ముస్లిం బద్వేల్ డాక్టర్ దాసరి సుధా ఎస్సి, పులివెందుల అవర్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కమలాపురం పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి, మైదుకూర్ రఘురామ్ రెడ్డి సిట్టిపల్లి ఓసి రెడ్డి, పొద్దుటూర్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి, కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎస్సి, ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి, కర్నూలు మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను, మంత్రాలయం ఎల్లారెడ్డిగిరి బాలనాగి రెడ్డి ఓసి రెడ్డి, ఎమిగ్నూర్ బుట్టా రేణుక బీసీ కురణి, పత్తికొండ కన్గాటి శ్రీదేవి ఓసి, ఆలూరు బుస్నేని ఉరిపాక్షి బీసీ బోయ, నందికొట్కూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సి, బణగానపల్లి కాట్సాని రామిరెడ్డి ఓసి రెడ్డి, ఆలగడ్డ గంగుల బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసి రెడ్డి, నంద్యాల సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి అంటారు ఓసి రెడ్డి, పాణ్యం కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఓసి రెడ్డి, దోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి, శ్రీశైలం సింగరెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి అంటారు ఇతన్ని ఓసి రెడ్డి, పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసి రెడ్డి, హిందూపూర్ తిప్పే గౌడ నారాయణ దీపిక బీసీ కురువ, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓసి రెడ్డి, పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్ బీసీ కుర్బ, మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సి, రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓసి రెడ్డి, కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనారిటీ ముస్లిం, సింగనమల మన్నిపాకుల వీర అంజనేయులు ఎస్సి, తాడిపర్తి కేతిరెడ్డి పెద్దరెడ్డి ఓసి రెడ్డి, అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి ఓసి రెడ్డి, గుంతకల్ ఎల్లారెడ్డిగిరి వెంకటరామరెడ్డి ఓసి రెడ్డి, ఉరవకొండ ఎల్లారెడ్డిగిరి విశ్వేశ్వరరెడ్డి ఓసి రెడ్డి, కళ్యాణదుర్గ తలారి రంగయ్య బీసీ బోయ, రాయదుర్గ్ మెట్టు గోవిందరెడ్డి ఓసి. ధన్యవాదాలు. ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్టు ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి
పెండింగ్లో పెట్టాం. మిగతావన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతావన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం, 50% పదవులు ఖచ్చితంగా నా అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50% 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం, ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకుముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం, కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా 77% మంది వీళ్ళు, ఈ 200 మందిలో ఏకంగా 77% మంది గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదివిన వాళ్ళు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గాను 75% గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదవగలిగిన వాళ్ళు. మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మైనారిటీస్కు కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మొత్తం మీద 50% నా అని పిలుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘటంగా మరొకసారి చెబుతూ
అదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కూడా చెబుతూ, ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది, 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను. కనీ విని ఎరగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన సాగింది. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించల 270,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు జరగని ఘటం. ఇలా చేయగలుగుతామా? లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి, కాదు ఇది సాధ్యమే అని ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామస్థాయిలోనే గ్రామ సచివాలయాలను తీసుకొని రావడం, గ్రామస్థాయిలోనే ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం, వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్వవస్థ ద్వారా 270,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది. ఇవి ఒకటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిస్థితులు మారాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా, వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా, మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా, కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం, చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటన్నిటి వల్ల కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను.